బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మనం విజయవాడలో రమేష్ హాస్పిటల్ వెనక ఉన్న స్టాండర్డ్ ప్లాంట్ షాపీలో ఉన్నాం. ఇండోర్ ప్లాంట్స్ కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి సాయిల్ వాడాలో ఈ నర్సరీ ఓనర్ గారైన ఎం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏమిటి, అవుట్డోర్ ప్లాంట్స్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ కస్టమర్ తెలుసుకోవాలి. ఇండోర్ అన్ని చాలామంది ఏంటంటే అన్ని ప్లాంట్స్ బయట పెంచుకుంటారు, లోపల పెంచుకుంటారు, కానీ అలా కాదండి. అవుట్డోర్ ప్లాంట్స్ మనం బయట ఎండలో పెంచే వాటిని అవుట్డోర్ అంటారు, అదే నీడలో కొంత షేడ్లో పెంచే ప్లాంట్స్ని ఇండోర్ ప్లాంట్స్ అంటారు. ఇండోర్ ప్లాంట్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఫస్ట్ సెలక్షన్ అండి, ప్లాంట్ సెలక్షన్ ఒకటో అంటే ఇది అవుట్డోర్ ప్లాంటా ఇండోర్ ప్లాంట్ తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళని అడిగేవాళ్ళు అవి తెలుసుకొని అప్పుడు మనం పర్చేజ్ చేయాలి. రెండోది ముఖ్యంగా ఏంటంటే ప్లాంట్ ఏదన్నా హెల్దీగా పెరగాలంటే దానికి అది ఫుడ్ తయారు చేసుకోవాలి కదండి. ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటుంది. సో ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి ఎంతో కొంత వెలుతురు కావాలి. అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే ఎండ కావాలి, ఇండోర్ ప్లాంట్స్కి అయితే వెలుతురు కావాలి. అంటే డిఫ్యూజర్ లైటింగ్ అన్నమాట, డైరెక్ట్ లైటింగ్ కాకుండా షేడ్లో లైటింగ్ కావాలి వెలుతురు. రెండోది మూడో పాయింట్ వచ్చి వాటర్ మెయింటెనెన్స్. దానికి వాటర్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, విండోలకు ఇవ్వాలి అనేది ఒకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఫైనల్గా మనము మొక్క పెంచుతున్నప్పుడు దానికి వాటి మొక్కని మనం దేంట్లో పెంచుతాం అంటే ఒక సాయిల్ మీడియాలో పెంచుతాం. ఆ మీడియా ఎటువంటిది కావాలి, ఇండోర్ ప్లాంట్ ఎటువంటి మీడియాలో ప్లాంట్ పెంచాలి అనేది తెలుసుకోవాలి. ఈ నాలుగు పాయింట్లు మెయిన్ ముఖ్యం అన్నమాట. మనం ఇండోర్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఇండోర్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాం, సో మంచిగా అడిగి తెచ్చుకుంటాం, అంతవరకు ఓకే. తర్వాత ఏం చేస్తారంటే ఇండోర్ ప్లాంట్ అన్నారు కదా అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఇంట్లో చీకటిగా అంటే లైటింగ్ బాగా తక్కువ డల్ లైటింగ్లో పెడతాం ప్లాంట్. అదేమవుతుందంటే ఒక డే బై డే గడిచే కొద్దికి నెమ్మదిగా దానికి సరైన ఒక లైటింగ్ అందక ప్లాంట్ మెల్లిగా డల్ అవుతుంది. 10 డేస్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏంటి నెమ్మది ప్లాంట్ చనిపోతుంది. అది ప్లాంట్ డల్ అవ్వని మనం ఏం చేస్తారంటే చాలామంది ప్లాంట్ డల్ అవుతుంది, నీళ్లు చాలు కదా, నీళ్లు ఎక్కువ పోస్తుంటారు ఇంకా. అది కూడా రాంగ్ ఫీడింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ప్లాంట్ ఎందుకు డల్ అయినా తెలుసుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఏంటంటే సరిపడా లైటింగ్ ఉందా లేదా, వెలుతురు ఉందా లేదా చూసుకోవాలి. సో వెలుతురున్న ప్లేస్ చూసుకొని వెలుతురున్న ప్లేస్లో పెట్టాలి వీళ్ళ వరకు. సరికి ఏంటంటే మన వాటరింగ్, అలాగే వాటరింగ్ కూడా ఏంటంటే ఆ మీడియాలో మనం పోసిన వాటర్ మనం ముందు పోసిన రోజు పైన తేమ ఉంటుంది, మర్నాడికి ఏంటంటే టాప్ లేయర్ వచ్చి డ్రై అయిపోద్ది, బాటంలో తేమ ఉంటుంది. మనకి పైన డ్రై అయిపోయిందని చెప్పేసి మనకు అలవాటు కొద్దీ డైలీ వాటర్ పోయాలని అలవాటు కొద్దీ మళ్ళీ వాటర్ పోస్తాను. ఎస్, సో ఆ వాటర్ పోసే కొద్ది అడుగు తేమ ఆరదు. అది వాటర్ తేమ ఆరపోతే ఏమవుతుందంటే రూట్స్ దగ్గర ఏరేషన్ ఫ్రీగా జరగదు, ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరగదు. సో ఆ జరగాలంటే కంపల్సరీ మనం ఏంటంటే వాటర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అది మీడియాలో ఎలా ఉంది, లోపల ఎలా ఉంది మీడియా, తేమగా ఉందా లేదా, మనం ఏలు పెట్టి నొక్కైనా చూడవచ్చు కొంతవరకు. లేదు అసలు ఏంటంటే మనం ఒక వీక్లీ ట్రైసా దానికి స్ప్రే లాగా వాటర్ కొద్ది కొద్దిగా పోయటమా, అది కూడా చూసుకోవాలి ఇంపార్టెంట్. ఇంకోటి కొంతమంది ఏంటంటే ఈ పాట్స్కి అడుగున హోల్ ఉండవు. ఇండోర్ పాట్స్కి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ పాట్ చూడండి, ఈ పాట్కి ఏంటి అడుగున హోల్స్ ఉండవు. ఈ ఇట్లాంటి పాట్ తీసుకొని ఈ పాట్లో ప్లాంట్ సాయిల్ పోసి ప్లాంట్ పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పోసిన వాటరు పైనుంచి అడుగు చేరుతుంది, అడుగు చేరి
పైన ఏమో డ్రైనేజ్ కనబడుతుంటే మనం డైలీ వాటర్ పోస్తుంటాము కానీ అడుగున వాటర్ ల్యాగ్ అయిపోతుంది. సో వాటర్ అడుగున ఎక్కువ చేరిపోయి ప్లాంట్ నెమ్మదిగా కుళ్ళిపోతు చచ్చిపోతుంది. సో ఈ దానికి ఏంటంటే ఈ ప్లాంట్కి ఏంటంటే మనం ఇట్లా ఇట్లా వేరే పాట్లో అవుట్డోర్ ఇంకో పాట్ ఈ పాట్కి అడుగున హోల్స్ ఉంటాయి చూడండి ఒకసారి ఈ హోల్స్ ఉంటాయి. ఇట్లాంటి పాట్లో మనం పెట్టుకొని ప్లాంట్ని దీన్ని దీంట్లో పెట్టుకోవాలి. దీనికి ఏంటి హోల్స్ ఉండవు అడుగున. సో దీంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం పోసిన వాటర్ ఈ పాట్లోంచి లోపలికి చేరుతుంది. ఎప్పుడు ఎక్సెస్ వాటర్ పోస్తే ఎక్సెస్ వాటర్ పోయకూడదు. ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ పోస్తే అడుగు చేరుతుంది. వీక్లీ వన్స్ ఏంటంటే మనం ఈ ప్లాంట్ తీసి అడుగులేని వాటర్ను చెక్ చేసుకొని పారపోసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే దీంట్లో వాటర్ ఎక్కువైపోయి ప్లాంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది వాటర్ మెయింటెనెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ వన్ ఏంటంటే మీడియా. ఇప్పుడు మనము ఎర్రమట్టిలో చాలామంది ఏంటంటే ఎర్రమట్టి తీసుకొని మొక్కలు పెట్టేసి దాంట్లో పాటలో పోసి మొక్క పెట్టేస్తుంటారు. ఇప్పుడు అట్లా మనం పెట్టామనుకోండి దీంట్లో అదేమవుతుందంటే మనం నేను చెప్పింది ఏంటంటే వాటర్ కొంచెం లైట్గా స్ప్రే చేయమంటున్నాను. ఆ స్ప్రే చేసినప్పుడు అంటే వాటర్ చాలక ఏమవుతుందంటే లోపల ప్లాంట్ సాయిల్ గట్టిగా అయిపోయి ప్లాంట్ హెల్దీగా పెరగదు. సో ఎప్పుడు సాయిల్ ఏంటంటే లూజ్గా ఉండాలండి, చాలా లూజ్గా ఉండాలి సాయిల్. ఆ సాయిల్ ఏంటంటే మనం వాటర్ పోస్తే పీల్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే త్వరగా డ్రై అవ్వాలి. సో అలా ఉండాలి. సో దానికి ఏంటంటే జనరల్గా మనం బెస్ట్ ఏంటంటే ఇండోర్కి వచ్చేసరికి ఏంటంటే అసలు సాయిల్ వాడకపోవడం మంచిది. కొంతవరకు వాడచ్చు కానీ సో వాడకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది సాయిల్లెస్ మీడియా. ఆ సాయిల్లెస్ మీడియాలో ఏంటంటే కోకోపీట్, దాంట్లో కోకోపీట్తో పాటు ఏంటంటే మనం వర్మీ కంపోస్ట్, అలాగే నీమ్ కేక్, క్యాస్టర్ కేక్, బోన్ మీల్ ఇలా కొన్ని ప్రోడక్ట్ కలిపి తయారు చేస్తాం అన్నమాట. అది కూడా ఉంటుంది మా దగ్గర సాయిల్లెస్ మీడియా. దాంట్లో ట్రైకోడర్మాబిరిటీ లాంటిది యాంటీ ఫంగల్, అంటే అది న్యాచురల్ బ్యాక్టీరియా అనమాట. అంటే ఈ వేరు ద్వారా వచ్చే డిసీజ్ కానీ రూట్ రాట్, స్టెమ్ రాట్ అంటే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట అట్లాంటి మిక్స్ చేసుకొని. అయితే ఇప్పుడు ఏంటంటే మనం నేను చెప్పింది చూడండి, వర్మీ కంపోస్టు, నీమ్ కేక్, అలాగే క్యాస్టర్ కేక్, అలాగే కోకో పీట్, ఇవన్నీ ఏంటంటే తేమని అబ్జర్వ్ చేస్తాం ఒక శుద్ధలాగా అయిపోతుంది. దాన్ని మనం ప్లాంట్ పెట్టాం అనుకోండి లోపల డ్రై అవ్వదు త్వరగా, ఏ సర్క్యులేట్ అవ్వదు. సో దానివల్ల నేను ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే వర్మీ క్లేట్ లేదా పెర్లైట్ లేదంటే శాండ్ ఈ మూడిట్లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. శాండ్ మిక్సింగ్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువ వస్తుంది, పాట్ వెయిట్ ఎక్కువ వస్తుంది. సో శాండ్కి ఆల్టర్నేటివ్గా వర్మీ క్లేట్, నెక్స్ట్ వర్మీ క్లేట్ లేదంటే పెర్లైట్ ఇవి మిక్స్ చేసుకోవచ్చు. మనకేంటంటే వర్మీ క్లేట్ అవైలబిలిటీ దొరుకుతుంది మనకు బాగా, ప్లస్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. అదే పెర్లైట్కి వెళ్తే రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ రెండు కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు ఇన్వెస్ట్ చేయగలిగితే. కానీ అది ఒకటి చూసుకోవాలి మనం, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మనం ఆ మీడియాలో కంపల్సరీ వర్మీ క్లేట్ కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సాయిల్ లూజ్గా ఉండి చక్కగా ఏరేషన్ జరుగుతుంటుంది. ఎయిర్ సర్క్యులేషన్ లోపల ఇన్సైడ్ రూట్స్ దగ్గర ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది, ప్లస్ త్వరగా డ్రై అవుతుంది, శుద్ధగా ఉండదు, తేమ మారిపోతుంది త్వరగా. సో అలా మనం మీడియా ఒకటి తయారు చేసుకోవాలన్నమాట. జనరల్గా ఇది పాయింట్, ఒకవేళ ఈ నాలుగు పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇండోర్ ప్లాంట్స్కి. దీంట్లో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇందా చెప్పాను నేను లైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కానీ ఇవాళ ఏంటంటే ఈ ఇళ్లలో ఏసీ లాంచ్ చేసి హాల్లో కానీ బెడ్రూమ్లో అన్నింటిలో కూడా ఏంటి ఏసీ లాంచ్ చేసి కర్టన్లు వేసేసి డోర్లను క్లోజ్ చేసి ఉంచుతున్నాం. దానివల్ల ఏంటంటే దానికి సరిపడ లైటింగ్ అందట్లా. సో అట్లాంటి చోట కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి? దానికి ఏంటంటే ఒక ఆప్షన్ అండి, మీరు ఇన్ కేస్ బెడ్రూమ్లో పెట్టాలి, అక్కడ కానీ లైటింగ్ చాలుతున్నా, నాకు బెడ్రూమ్లో ప్లాంట్స్ కావాలి, పెట్టండి. ఒక సెట్ ఆఫ్ ప్లాంట్స్ మీరు బెడ్రూమ్లో పెట్టుకోండి. ఇంకొక సెట్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటంటే వరండాలోనో బాల్కనీలోనో వెళ్తురు, అంటే ఎండలో కాదు. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎండలో కాదు. ఏ ఇండోర్ ప్లాంట్ ఎండలో పెట్టద్దు, వెలుతురులో పెట్టండి. బాల్కనీలో కానీ మీకు వరండాలో కానీ అలా వెలుతురు పడేచాడు, అక్కడ పెట్టి ఇంకో సెట్ పెట్టుకోండి. వన్ వీక్ పాటు ఇక్కడ ఈ సెట్ ఇలాగే ఉంచండి, అక్కడ ఆ సెట్ అలా ఉంచండి. సండే ఆ సెట్ని లోపలికి తీసుకోండి, సెట్ని బయట పెట్టండి. అలాగా ఎవ్రీ వీక్ వన్ వీక్ బయట ఉంటుంది, వన్ వీక్ ఉంటాయి అనమాట ఒక సెట్. సో అలాగా మీరు చేంజ్ చేసుకుంటా అంటే ప్లాంట్స్ హెల్దీగా ఉంటే ఇబ్బంది ఉండదు. బట్ మీరు ఏంటంటే ప్లాంట్ కూడా లోపల పెట్టినప్పుడు వాటరింగ్ చేయాల్సిన పర్లేదు. మీరు ఎప్పుడైతే మనం బయట వన్ వీక్ పెట్టామో అప్పుడు టూ డేస్కి ఒకసారో త్రీ డేస్కి ఒకసారో దాన్ని వాటరింగ్ చేసుకుంటా, మళ్ళీ లోపలికి సండే రోజు మార్చుకునే రోజున కొంచెం వాటరింగ్ పోసుకొని దాన్ని వాటర్ పోసుకొని దానికి ఆరు నుంచి తర్వాత లోపల పెట్టుకోండి. లోపల ఉన్న వన్ వీక్ మీరు వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు.
సో ఇలాగా మీరు చేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా పెంచుకోవచ్చు. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే జనరల్గా డిసీజ్ ఏంటంటే ఏదో తెగుళ్ళో ఏదో అంటే పురుగు అనేది ఇంట్లో లోపల పెట్టిన పురుగు తక్కువ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ లోపల తేమ వలన కానీ లేకపోతే ఇంకోటి కానీ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది ఒకసారి. సో అంటే తెగుళ్ళు ఆకుల మీద మచ్చ తెగుళ్ళు లేకపోతే ఇంకోటో వస్తుంటాయి లేకపోతే వేరుకుళ్ళు వస్తుంటాయి. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా ఫస్ట్ మనం మీడియా తయారు చేసినప్పుడు దాంట్లో నీమ్ కేక్ వ్యాపింగ్ కలుపుతున్నాం, దానివల్ల ఏంటంటే కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మనం ఏంటంటే ట్రైకోడర్మ్ విడి చెప్పాను ఇందాక సాయిల్ ట్రైకోడర్మ్ విడి అవుతుంది, ఆ సాయిల్ ఆ ట్రైకోడర్మ్ విడి వలన కూడా కొంత తెగుళ్ళు తగ్గుతుంది. కానీ ఇన్ కేస్ పైన ఏదైనా పైన ఇంకేదన్నా వేరే తెగుళ్ళు కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదైనా పురుగు కానీ సన్న పురుగు కానీ ఏదైనా రావడం అవకాశం ఉంది. మనం బయట పెట్టి లోపల చేంజ్ చేసుకున్నప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే వారానికి ఒకసారి వేపను లైట్గా స్ప్రే చేసుకుని ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అది ఇలా ఈ జాగ్రత్త తీసుకుంటే మీరు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.